ప్రకాశం జిల్లా కుమరౌలు గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు గ్రంథాలయ అధికారి ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వకృత్వపు పోటీలను ప్రారంభించారు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎడమకల్లు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కుమార వెంకటేశ్వర్లు మరో ఉపాధ్యాయుడు బొండిగా జయరామయ్య మహిళా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గూడూరు గిరిజ వ్యవహరించారు ముందుగా బాల దినోత్సవం సందర్భంగా భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన్ను స్మరించుకున్నారు అనంతరం వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నేడు సమాజంలో మహిళల పాత్ర గురించి గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి వక్తృత్వ పోటీలను నిర్వహించారు పోటీల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయాల ముగింపు రోజున బహుమతులు అందజేయడం జరుగుతుందని గ్రంథాలయ అధికారి ప్రసన్న కుమారి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్థిర గ్రంథాలయాలు ఉన్నాయి అలాగే సంచార గ్రంథాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడికి స్థిర గ్రంథాలయాలు రాలేని వారు అదే సంచార గ్రంథాలయాలు ఒక వాహనంలో ఈ గ్రంథాలన్నీ పుస్తకాలు అనేక రకాల విజ్ఞానం కలిగిన పుస్తకాలన్నీ చేర్చి వాటిని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వీధిలో ఉంచి అక్కడుండే గ్రంథాలయాలకు రానివారు గ్రంథాల పట్ల ఆచుకత ఆసక్తి కలిగిన వాళ్ళందరూ ఆ సంచార గ్రంథాలయాల్లో చదువుకునే అలా కూడా మన గ్రంథాలయాలు మనకు తోడ్పడుతున్నాయి ఈ గ్రంథాలయాల్లో చదువుకొని మనకు ఎక్కడెక్కడ మనకు దొరకని పుస్తకాలన్నీ మనకు విజ్ఞానం కలిగించే పుస్తకాలన్నీ ఈ గ్రంథాలయాల్లో మనకు దొరుకుతాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరూ గ్రంథాలకు వచ్చి వినియోగించటం వలన మన విజ్ఞానం పెరిగి మన భవిష్యత్తుకు మన సమాజానికి మనం సేవ చేయడానికి ఉపయోగపడుతుంది అందరూ గ్రంథాలయానికి గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుచు కరువుతో అల్లాడిపోయే